నుంచి ఇటు అంత దూరమో ఇటు నుంచి అటు కూడా అంతే దూరం ఈ చిన్న లాజిక్ ను పాకిస్తాన్ ఉగ్ర సైన్యం మిస్ అయింది మొత్తానికి బుక్ అయిపోయింది ఆ తర్వాత అసలేం జరిగిందంటే జమ్మూ లో భద్రతా దళాల ఎన్కౌంటర్లో వరుసగా టెర్రరిస్టులు హతమవుతున్నారు వారు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఆరా తీస్తే బిఎస్ఎఫ్ అధికారులు కాశ్మీర్లోకి చొరపడేందుకు ఉగ్రవాదులు ఉపయోగించిన సొరంగ మార్గాన్ని కనుక్కున్నారు ఆ సొరంగ మార్గం నేరుగా పాక్ నుంచి కాశ్మీర్లోకి ఉంది వెంటనే భారత సైనికులు ఆ స్వరంగం వెంట వచ్చారు సొరంగం వెంట రెండు వందల మీటర్ల వెంట పాక్ భూభాగంలోకి ప్రయాణించారు ఆ సొరంగం ప్రారంభ ద్వారం పాక్లో ఉన్నట్టుగా గుర్తించారు బిఎస్ఎఫ్ బృందం తిరిగి వచ్చేటప్పుడు సాక్ష్యాధారాల కోసం అందులో దృశ్యాలను రికార్డ్ చేసి తీసుకుని వచ్చారు ఈ క్రమంలో ఎనిమిది మీటర్ల లోతు రెండు వందల మీటర్ల పొడవు అంతర్జాతీయ సరిహద్దు వెమడి నూట అరవై మీటర్ల దూరంలో కొత్తగా విన్న ఈ స్వరంగం తవ్వడానికి ఇంజనీర్ల సహాయం సైతం పర్యటనలో గుర్తించారు ఈ ట్రిక్స్ ట్వంటీ ఎక్స్ జర్మన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ను ఉగ్రవాదులు ఉపయోగించారు సరిహద్దు నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒక వాహనాన్ని నిలిపారు భద్రతా బలగాల చేతికి చిక్కకముందే భారీ విధ్వంసాన్ని పాల్పడకముందే పథకం రచించారు పాకిస్తాన్లోని రేజర్ అవుట్ పోస్టులను చెక్బూరా రాజ్బా షాదీలా గుండా మొదలైన ఈ సొరంగం కాశ్మీర్ దాకా తవ్వారు పాక్లో తయారైన యూరియా ఫర్టిలైజర్ ఇసుక బస్తాలలో దీనిని నింపారు జీపీఎస్ డేటా ఆధారంగా భారత్ సరిహద్దులు గల బీఎస్ఎఫ్ వార్డర్ రీజనల్ సమీపంలోని నూట ఎనభై తొమ్మిది పిల్లర్ వద్దకు ఉగ్రవాదులు చొరబడ్డారు అక్కడి నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం నడిచి ఆర్మీ క్యాంపు సమీపంలోని రైల్వే ట్రాక్ దాటి జాతీయ రహదారి నలభై నాలుగు మీదకు వచ్చేస్తే శ్రీనగర్కు చేరుకుంటారు గతంలోనూ పాక్ భారత్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఒక సొరంగ మార్గాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఎన్నిసార్లు హెచ్చరించినా అప్పటికీ తీరు మార్చుకొని పాక్ భారత్పై విషం చిమ్ముతూ ఉగ్రవాదులు పథకం రచిస్తూనే ఉన్నారు నిజానికి భారత్ ఇరుగుడు సిద్ధం చేయాల్సిన ఉంది ఆ సొరంగాలు ఇటు నుంచి వెళ్తే పాక్లోకి వెళ్లారు నుంచి వస్తే ఇటు భారత్లోకి వస్తారు ఈ విషయం వారికి తెలియచెప్పాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది పాకిస్తాన్ సైన్యాన్ని ఇప్పుడు ఆ సొరంగ మార్గాలు డేంజర్గా మారాయి